కంటి వెలుగు కేంద్రం 10వ వార్డు రామాయణపేట మున్సిపాలిటీ ప్రారంభోత్సవంకు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, క్యాంప్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఎన్ శ్రావణి కుమారి, స్థానిక కౌన్సిలర్ శ్రీమతి చింతల రాధాభవాని యాదగిరి, సొసైటీ చైర్మన్ బాధచంద్రం పట్టణంలోని స్థానిక గ్రంథాలయం నందు కంటి వెలుగు 10వ వార్డుకు సంబంధించిన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ రోజు నుండి వరుసగా 4 రోజులు 10వ వార్డుకు సంబంధించిన కంటి చూపు సరిగా కనబడని వారు అందరూ వచ్చి కేంద్రంలో కంటి చూపు చూపెట్టుకోవాలని తెలిపారు. మెడిసిన్ మరియు అద్దాలు అందజేస్తారని, అదే మాదిరిగా ఎక్కువ డోసు ఉన్నవారికి కంపెనీ గ్లాసెస్ ఆర్డర్ పెట్టి 10 రోజుల తర్వాత అవి వచ్చిన తర్వాత పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు ఇన్ఛార్జ్ డాక్టర్ ఎన్ శ్రావణి కుమారి, సూపర్వైజర్ సునంద, కౌన్సిలర్లు బొర్రా అనిల్, సురేందర్ గౌడ్, గజవాడ నాగరాజు, దేమ యాదగిరి, చిల్క గంగాధర్, నాయకులు చంద్రపు కొండలరెడ్డి, మాలియాల కిషన్, దేవునిరాజు, చింతల యాదగిరి, సరాఫ్ యాదగిరి, శ్యామ్ కుమార్, వార్డ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఏఎన్ఎం నేమ్స్ ఆశా వర్కర్స్, మహిళా రిసోర్స్ పర్సన్, కంటి వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డులో మనం కంటి వెలుగు ప్రారంభించడం జరిగింది. మన మున్సిపాలిటీ చైర్మన్ గారు పల్లె జితేందర్ గారు అండ్ మున్సిపాలిటీ రాధాభవాని గారు రావడం జరిగింది. సో అందరూ వచ్చి వారి యొక్క కంటి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటివరకు మేము వార్డు నెంబర్ 1, 2, 3 అండ్ 12వ వార్డు, 8వ వార్డు, 11వ వార్డులో నిర్వహించాము. ఇప్పటివరకు టోటల్ 3094 మందిని చూడటం జరిగింది. అందులో 4477 మందికి రీడింగ్ గ్లాసెస్ అండ్ 294 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఇచ్చాము. సో అందరూ వచ్చి వారి యొక్క విలువైన సమయాన్ని పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాము.